జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు బాట పట్టారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. గత వారంగా హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బిజీ బిజీ గడిపిన రసమయ్యి మానకొండూరు నియోజకవర్గంలో పర్యటించారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణ తెమ్మాపూర్ మండలంలో పర్యటించారు. కరీంనగర్ ఏఎంసీకి నూతనంగా నియామకమైన చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎలుక అనిత, గుజ్జుల రవీందర్, ఇతర పాలకవర్గ సభ్యులు తన క్యాంప్ ఆఫీసులో అభినందించారు. నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం తెమ్మాపూర్ మండలం మున్నెంపల్లి గ్రామంలో ఇటీవల దగ్ధమైన ఈత, తాటివనాన్ని తహసీల్దార్ రాజ్కుమార్తో కలిసి ఎమ్మెల్యే రసమయ్యి పరిశీలించారు. ఈత, తాటివనానికి నిప్పు పెట్టి తమకు జీవనోపాధి లేకుండా చేశారని గౌడన్నల ఆవేదన మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన రసమయ్యి సంఘటనాస్థలికి చేరుకుని కాలిపోయిన ఈత, తాటి చెట్లు పరిశీలించారు. అనంతరం గ్రామానికి చెందిన గీత కార్మికులతో మాట్లాడారు. ఈత, తాటివనానికి నిప్పు పెట్టి తమకు జీవనోపాధి లేకుండా చేస్తారని ఎమ్మెల్యే ముందు గీత కార్మికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాలిపోయిన ఎకరం స్థలంలో మళ్లీ ఈత, తాటి చెట్లు నాటాలని రసమయ్యి అధికారులకు సూచించారు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేసేందుకు మరో చోట స్థలం సేకరించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.